హై ఈ ఈరోజు వీళ్ళు నేను మీకు మీ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే ఏం చేయాలని దాని గురించి అనమాట అంటే ఆ టాపిక్ మీద మీకు ఫైవ్ టిప్స్ తీసుకొచ్చాను ఇవి మీకు పాత టిప్స్ కాదు డార్క్ మోడ్ వాడండి లేకపోతే బ్యాక్గ్రౌండ్ యాప్ని క్లియర్ చేయండి ఇవి కాదు మీకు కొత్తగా కొత్త ఫైవ్ టిప్స్ అనమాట ఆ ఫైవ్ టిప్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మీ ఫోన్లోని ఒకవేళ కొత్త ఫోన్ అయితే ఎలాగో బాగానే పనిచేసింది ఆ బాగానే పని చేసే దానికి కూడా ఇంకొంచెం బ్యాటరీ లైఫ్ని పెంచవచ్చు అనమాట అండ్ అలాగే పాత ఫోన్ అయితే మీకు ఎలాగో అది సరిగా పని చేయదు కదా మీకు బ్యాటరీ తొందరగా దిగిపోతుంది అలా దీక్కుండా ఉండాలంటే ఏం చేయాలని దాని గురించి కూడా మీకు ఇదిలో ఫైవ్ టిప్స్ ఫైవ్ టిప్స్ చెప్తాను కదా ఆ ఫైవ్ టిప్స్లో ఇది కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి వీడని మీరు ఎండ్ వరకు చూడాలని చూసి మీకు అలాగే మీ బ్యాటరీ లైఫ్ని పెంచాలంటే మీ బ్యాటరీ ఛార్జింగ్ పెంచడం కాదు కానీ మీకు బ్యాటరీ లైఫ్ని పెంచాలంటే ఏం చేయాలని దాని గురించి కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా చూడండి నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఆ వీడియోను నేను మీకు కొన్ని టిప్స్తో పాటు బ్యాటరీ లైఫ్ని ఎలా పెంచాలో కూడా మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి ఆ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి అండ్ ఇంకా టైం వేస్ అయికుండా వీడియోలోకి వెళ్దాం ఆయనకి విడుదలకి వెళ్తే మనకు బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోవడానికి తొందరగా ఛార్జింగ్ తీయడానికి ఇదే ఎక్కువ కారణం అనమాట అంటే అదేంటిదంటే మీకు మీ ఫోన్లని ఆటో అడ్జస్ట్ చేస్తారు మీ బ్రైట్నెస్ని అంటే మీ బ్రైట్నెస్ ఉంటుంది కదా ఇప్పుడు మీరు నా బ్రైట్నెస్ ఉంది బ్రైట్నెస్ని మీరు ఆటోలో పెట్టేస్తారు ఇక్కడ ఆటో మీకు మాన్యువల్ రెండు ఆప్షన్స్ ఉంటాయి కదా మీరు ఆటోలో పెట్టేస్తారు ఆటోలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎండలోకి వెళ్తే అదే ఆటోమేటిక్గా బ్రైట్నెస్ పెంచుతుంది నీళ్ళకి వస్తే ఆటోమేటిక్గా అదే బ్రైట్నెస్ తగ్గిచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మీరే మీరు పని చేయట్లేదు మీరు బ్రైట్నెస్ని తగ్గించట్లేదు మీ ఫోన్కే పని చెప్పినారు ఎండలోకి వెళ్ళినప్పుడు ఇలా చేయి నీరులోకి వెళ్ళినప్పుడు ఇలా చేయాలి మీరు మీ ఫోన్కే పని చెప్తున్నారు కాబట్టి మీ ఫోన్ ఒక పని చేస్తుంది అలా పని చేసినప్పుడల్లా మీ ఛార్జింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది అనమాట ఎందుకంటే మీ ఫోన్ పని చేయాలన్నా సరే దానికి ఛార్జింగ్ కావాలి ఛార్జింగ్ ఎక్కడి నుంచి వస్తుంది బ్యాటరీ నుంచి వస్తుంది సో వెళ్ళి మీరు ఆటో బ్రైట్నెస్ మోడ్ అనేది ఆన్ చేసి ఉంటే మీరు దాన్ని వెన్నీ డిసేబుల్ చేసి మీ మాన్యువల్ మోడ్కి షిఫ్ట్ అయిపోండి సో దట్ మీ బ్యాటరీ అనేది ముందు దానికన్నా ఇప్పుడు కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనమాట ముందు దానికంట ఇప్పుడు ఎక్కువ బ్యాటరీని హోల్డ్ చేయగలుగుతుంది అనమాట అండ్ ఇది మీరు ఎక్కువ మంది ఇదే తప్పు చేస్తుంది అనమాట అండ్ దీని తర్వాత సెకండ్ తప్పు ఏంటంటే ఇది కూడా చాలా మంది చేస్తారు ప్రతి ఒక్కరి తప్పు చేస్తారు నేను కూడా అప్పుడు చేసేవాడిని అండ్ ఇప్పుడు ఏంటిదంటే మీరు రీసెంట్ టాస్క్ని క్లియర్ చేసేయడం అంటే మీకు ఇప్పుడు మీ ఫోన్లో ఉంటే కదా మీరు ఒక యాప్ ఓపెన్ చేస్తారు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మళ్ళీ యాప్ నుంచి ఇంకో యాప్కి వెళ్ళాలనుకుంటారు అలా వెళ్ళాలనుకున్నప్పుడు మీరు అందులో ఉన్న రీసెంట్ టాస్క్ని మీరు ఇలా క్లియర్ చేస్తూ ఉంటారు ఇలా క్లియర్ చేస్తూ ఉంటారు అనమాట ఇలా క్లియర్ చేస్తే మీకు ర్యామ్ క్లియర్ అవుతుంది ఫోన్ స్పీడ్ అవుతుంది అని అనుకుంటారు కానీ ఫోన్లో ఉన్న ర్యామ్ తెలుసు అనమాట మీకు ఒకేలా మరీ అంత ర్యామ్ అనేది ఫిల్ అయిపోతే ర్యామ్ ఆటోమేటిక్గా క్లియర్ చేసుకుంటుంది కొన్ని కొన్ని రీసెంట్ టాస్క్ అన్నింటినీ క్లియర్ చేసి ర్యామ్ని ఫ్రీ ఫ్రీ చేసుకుంటుంది అలా మీరు ఊరికే ఫ్రీ చేస్తుంటే ఏమవుతుందంటే మీరు మళ్ళీ యాప్ను క్లోజ్ చేసిన యాప్ని మళ్ళీ ఓపెన్ చేయాలనిపిస్తే మీకు మళ్ళీ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన వెంటనే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెసింగ్ తీసుకొని దాని మీద ప్రాసెసర్ మీద లోడ్ పడుతుంది ర్యామ్ మీద లోడ్ పడుతుంది ఇంత మీద మీద లోడ్ పడుతుంది కాబట్టి ఆ లోడ్ అంతటినీ బ్యాటరీ మీద వేసేస్తుంది అనమాట అంటే మీరు ప్రాసెసర్ రన్ అవ్వాలన్నా ర్యామ్ రన్ అవ్వాలన్నా ఫోన్ రన్ అవ్వాలన్నా సరే ఏదైనా సరే మీ బ్యాటరీ దాన్ని తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ నుంచి ప్రాసెసింగ్ స్టార్ట్ అవ్వాలంటే మళ్ళీ బ్యాటరీ దీని ఛార్జ్ తీసుకుంటుంది కాబట్టి మీకు కొంచెం ముందు దానికంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ తీసుకుంటుంది అన్నమాట అదే మీరు క్లోజ్ చేయకముందే ఓపెన్ చేస్తే మీకు ఆల్రెడీ ముందే ప్రాసెసింగ్ అయిపోయింది కాబట్టి మీకు ప్రాసెసింగ్ అనేది ఎక్కువ అవ్వట్లేదు కాబట్టి మీ బ్యాటరీ ఛార్జ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది అనమాట అండ్ ఇంకా మూడో పని ఏంటంటే ఇది కూడా ఎక్కువ మంది చేస్తారు కాకపోతే మరి అంత చేయరు కానీ ఏంటంటే మీరు మీ ఇంట్లో ఉన్న హాట్స్పాట్స్ లేకపోతే వైఫై అనేది ఆటోమేటిక్గా ఆన్ చేసి పెట్టేసుకోవడం ఆటోమేటిక్గా మీరు ఆన్ చేసి పెట్టుకోవడం వేరే వాళ్ళకి హాట్స్పాట్తో షేర్ చేస్తున్నప్పుడు మీరు స్పాట్ ఆన్ చేసి పెట్టుకుంటారు మళ్ళీ వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత మీ హాట్స్పాట్ని ఆఫ్ చేయరు ఆఫ్ చేయనప్పుడు అది ఏం చేస్తుంది మీరు హాట్స్పాట్ అనేది వేరే వాళ్ళకి పంపించడానికి చూస్తూ ఉంటుంది అలాగే వైఫై కూడా మీరు వైఫై ఆన్ చేసినప్పుడు మీరు వైఫైతో డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వైఫై అనే ఆప్షన్ని మీరు ఆన్ చేసి ఆఫ్ ఆన్ చేసే ఉంచుతారు ఆఫ్ చేయరు ఆఫ్ చేయకపోతే ఏమవుతుందంటే మీరు వైఫై అనేది వేరే వైఫైస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే వేరే అక్కడ ఓపెన్ వైఫై ఎక్కడ ఉంది ఎప్పుడు కనెక్ట్ అయిపోతామా అని చూస్తుంటుంది అలా చూడడం వల్ల ఏమవుతుందంటే చూస్తుందంటే బ్యాటరీ కన్స్యూమ్ చేస్తున్నట్టు కదా మీ బ్యాటరీ అనేది మళ్ళీ ఇలా కూడా కన్స్యూమ్ అవుతుంది అనమాట కాబట్టి మీరు వైఫైస్ లేకపోతే హాట్స్పాట్స్ అనేవి అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకోండి అవసరం లేనప్పుడు డిసేబుల్ చేసేయండి అండ్ తర్వాత ఫోర్త్ సెట్టింగ్ ఏంటంటే స్క్రీన్ టైమ్ సెట్టింగ్ అంటే ఈ స్క్రీన్ టైమ్ సెట్టింగ్ అంటే మీకు ఇప్పుడు ఇదైతే ఎక్కువ మందికి అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు మీ స్క్రీన్ అనేది ఎంతసేపులోని ఆగిపోవాలనే సెట్టింగ్ని మీరు ఒక థర్టీ సెకండ్స్కి వన్ సై వన్ మినిట్కి అలా పెట్టుకుని ఉంటారు అంటే ఇప్పుడు మీకు ఏమైనా మెసేజ్ లాంటి మెసేజ్ లాంటిది లేదా మిస్డ్ కాల్ లాంటిది ఏమైనా వస్తే మీకు అది ఎలుగుతుంది కదా మీ ఫోన్ స్క్రీన్ అనేది ఎలుగుతుంది ఎలిగి మీరు ఎంతసేపు వరకు అయితే టైం సెట్ చేసి పెట్టారో అప్పటి వరకు అది ఎలిగే ఉంటుంది అంతసేపు వరకు ఎలిగే ఉంటుంది కాబట్టి మీరు మీ స్క్రీన్ టైం అవుట్ సెట్టింగ్స్ని మీరు ఫిఫ్టీన్ సెకండ్స్కి మార్చేసుకోండి సో ట్ ఏమవుతుందంటే మీరు ఆ ఫి మీరు ఒకవేళ మెసేజ్ వచ్చినా లేకపోతే ఏమైనా ఫోన్ వచ్చినా మిస్డ్ కాల్ వచ్చినా సరే మీరు దాన్ని చూసుకోకపోయినా సరే మీరు అది ఫిఫ్టీన్ సెకండ్స్లో ఆటోమేటిక్గా స్క్రీన్ ఆగిపోతుంది కాబట్టి మీకు మీ స్క్రీన్ ఆన్ ఉండదు కాబట్టి మీకు ఛార్జింగ్ అనేది తగ్గుతూ వస్తుంది అంటే మీకు ఛార్జింగ్ అనేది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట అండ్ ఇంకా ఒకవేళ ఆన్ చేసిన ఏమవుతుందంటే మీకు వన్ మినిట్ వరకు అలాగే ఆన్లో ఒకవేళ మీరు వన్ మినిట్ సెట్ చేసుకున్న టూ మినిట్స్ సెట్ చేసుకున్న మీకు వన్ మినిట్ వరకు టూ మినిట్స్ వరకు అలాగే ఆన్లో ఉంటుంది కాబట్టి మీకు బ్యాటరీ మీ డిస్ప్లే అనేది ఎలుగు ఉంటుంది కాబట్టి మీ బ్యాటరీని దేని నుంచి ఛార్జ్ తీసుకుంటుంది తీసుకుంటుంది అనమాట కాబట్టి మీరు అలాంటిది ఏమైనా ఆన్లో ఉంటే మీరు దాన్ని వెంటనే ఆఫ్ చేసి ఫిఫ్టీన్ సెకండ్స్కి మారిపోండి అండ్ ఇంకా ఫైనలీ ఐదో పని ఏంటంటే మీరు మీ డైల్ ప్యాడ్ టోన్స్ లేకపోతే మీరు టచ్ టోన్స్ లేకపోతే లాక్ టోన్స్ లేకపోతే లాక్ స్క్రీన్ టోన్స్ ఇవన్నీ మీరు ఎనబుల్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు అన్నీ ఎనబుల్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఒక చిన్న తృప్తి వస్తుంది ఆనందం వస్తుంది కానీ మీకు దానివల్ల ఏమవుతుందంటే మీరు సౌండ్ అనేది ప్లే అవుతున్న కొద్దీ మీరు బ్యాటరీలో నుంచి ఛార్జింగ్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట ఎందుకంటే సౌండ్ ప్లే అవ్వాలంటే స్పీకర్ పంజారు స్పీకర్ పంచారంటే బ్యాటరీ దగ్గర నుంచే ఛార్జింగ్ తీసుకోవాలన్నమాట కాబట్టి మీరు ఒకవేళ మీ డైల్ ప్యాడ్ టోన్స్ అంటే వన్ టూ త్రీ నొక్కిన టిక్ 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 అన్ సౌండ్ రావడం లేకపోతే మీరు లాక్ వేసినప్పుడల్లా టిక్ అని సౌండ్ రావడం లాక్ తీసిన సౌండ్ రావడం ఫేస్ అన్ లాక్ కూడా సౌండ్ ఉంటుంది అండ్ లేకపోతే మీరు ఫోన్ టచ్ చేసినా సరే సౌండ్ వస్తుంది లేకపోతే త్రీ ఫంక్షనల్ కీస్ ఉంటాయి కదా బ్యాక్ హోమ్ స్క్రీన్ అండ్ మెనూ బటన్ ఆ త్రీ దాన్ని పట్టుకున్నా సరే కొన్ని కొన్ని వైబ్రేషన్స్ వస్తుంటాయి సౌండ్స్ వస్తుంటాయి ఇవన్నీ మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి ఆఫ్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ మీకు సౌండ్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు వైబ్రేట్ కూడా అవ్వట్లేదు కాబట్టి ఫోన్ మీ ఛార్జింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట కాబట్టి మీ ఛార్జింగ్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ ఎక్కువసేపు వస్తే మీరు మీ ఫోన్ ఎక్కువసేపు సో ఇదే మీకు ఒక ఐదు పనులు మీరు ఎక్కువ మంది పని చేస్తారు వాళ్ళు ఛార్జింగ్ తొందరగా దించేసుకుంటారు కాబట్టి వీడియోని మీరు చూశారనుకుంటున్నాను ఒకవేళ చూస్తే లైక్ చేయండి అండ్ అలాగే నేను బ్యాటరీ లైఫ్ ఎలా పెంచాలో దాని మీద కూడా వీడియో చేశాను కదా అది కూడా చూడండి లింక్ అయిపోయినట్లు ఇస్తాను అండ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని యాక్టివేట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు కదా అప్పవరకు బాయ్ బాయ్